హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేనైతే ఈరోజు ఒక మంచి మెడిసిన్ అంటే రాబోలు డిఎస్ఆర్ క్యాప్సూల్స్తో మేము ముందుకు వచ్చేసాను సో చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా ఒక్కొక్క వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను ఇంతకుముందు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ వీడియో చేశాను అది బాగా వైరల్ అయింది చాలామంది దాన్ని చాలా యూస్ఫుల్ అని కూడా కామెంట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ వీడియోలో ఒక్కొక్క మెడిసిన్స్ అంటే ఓవరాల్గా అన్ని మెడిసిన్స్ అలా చూపించేశాను కదా క్లియర్గా దాన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోలేదు సో దాని ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క మెడిసిన్కి సపరేట్గా ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను సో మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇదండి ఈరోజు ఈరోజైతే నేను రాబిసెక్ డిఎస్ఆర్ టాబ్లెట్ క్యాప్సూల్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను ర్యాబిసెక్ డిఎస్ఆర్ కామన్గా చాలామంది వినే ఉంటారు మెయిన్గా ఇది గ్యాస్ట్రిక్కి ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్ని తగ్గించడానికి ఈ రాబిసెక్ డిఎస్ఆర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు ఇదైతే ఈ రాబిసెక్ డిఎస్ఆర్ అయితే కామన్గా జనరల్గా అన్ని మెడికల్ షాప్లో అలానే మన అడిగిన వెంటనే ఇచ్చేసే లాంటి మెడిసిన్ అయితే కాదండి ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తీసుకుంటే మంచిది ఎందుకంటే దీని డోసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో మెయిన్గా రాబి రాబి ప్రొజల్ డోంపెర్డ్ అనే రెండు కంటెంట్లు ఉంటాయి సో దీన్ని ఉపయోగాలు దుష్ప్రభావాలు ఎలా ఉపయోగించాలి ఎంతకాలం వాడాలి ఏ ఏజ్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు డోసెస్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు నేను ఈ వీడియోలు మీతో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేనైతే ఫార్మసీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఫార్మసిస్ట్ అండి అంటే మాకు ఓన్గా మెడికల్ షాప్ ఉంది కాబట్టి దాని ఎక్స్పీరియన్స్తో పాటు నాకున్న నాలెడ్జ్ ఇంకా నేను కొంచెం గెయిన్ చేసుకున్నాను నేను అవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గానే నేను అందిస్తున్నాను అండి ఎటువంటి తప్పు ప్రచారం నేను చేయట్లేదు సో ఈ రాబిసెక్ డిఎస్ఆర్ క్యాప్సూల్ చూసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేసప్పటికి టెన్ టాబ్లెట్స్కి వన్ థర్టీ త్రీ రూపీస్ ఉంటుందండి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు వచ్చి సిప్లా కంపెనీ వాళ్ళు కాంపోజిషన్ నేను ఆల్రెడీ చెప్పినట్టు కానీ ఇందులో మెయిన్గా డోంపెరిడోన్ థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఇంకా రాబి ప్రొజాల్ అనేది ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది ఇదైతే కాంబినేషన్ మెడిసిన్ అండి కాంబినేషన్ అంటే రెండు మూడు ఇంగ్రీడియంట్స్ కలిగి కలిసి ఉంటే దాన్ని కాంబినేషన్ మెడిసిన్ అంటాము ఓవరాల్గా డిస్క్రిప్షన్ ఈ ర్యాబిప్రోజాల్ డిఎస్ఆర్ ఎలా యూజ్ అవుతుంది అంటే ఇది ఈ మెడిసిన్ అయితే గ్యాస్ట్రిక్కి ఇంకా మెయిన్గా వామిటింగ్ సెన్సేషన్ తగ్గించడానికి యూస్ యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది కామన్గా అయితే ఇది డాక్టర్స్ ఎక్కువగా అల్సర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది కదా ఓవర్ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి పేగుల్లో అల్సర్ లాగా ఫామ్ అయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు దీన్ని యూజెస్ మనం చూసుకుంటే ఇదైతే కాంబినేషన్ మెడిసిన్ అని చెప్పాను కదా దాంతోపాటు గ్యాస్ట్రిక్ ఇసోపేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేదాన్ని తగ్గిస్తూ ఉంటుందంటే అంటే ఏంటి అంటే మన కడుపులో యాసిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది దాన్ని తగ్గి తగ్గించడానికి మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటాము దాంతోపాటు పెప్టిక్ అల్సర్ డిసీజ్ పెప్టిక్ అల్సర్ డిసీజ్ ఉంటుంది కదా అది ఏంటి అంటే కడుపులో పుండులాగా అల్సర్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల ఏంటి అంటే కడుపులో మంట ఇంకా ఒకలాగా ఇరిటేషను సో ఇలాంటివన్నీ తగ్గించడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది ఇంకా ఈ మెడిసిన్ ఎలా యూజ్ అవుతుంది అంటే మన బాడీలో ఉన్న గ్యాస్ని అయితే యాసిడ్ని ప్రమో న్యూట్రలైజ్ అంటే కరెక్ట్గా చేసి దాన్ని ఆ గ్యాస్ అనేది ఈజీగా ఆ పేగుల్లో నుండి వెళ్ళిపోవడానికి సహకరిస్తుంది డిస్కంఫర్ట్ లేకుండా చేస్తుందండి ఈ మెడిసిన్ అనేది మెయిన్గా ఈ బెనిఫిట్ కోసమే చాలామంది యూస్ చేస్తూ ఉంటారు కామన్గా అయితే సో డోసెస్ ఎలా తీసుకోవాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ ఈ క్యాప్సూల్స్ అనేది తీసుకోవాల్సి పడుతుందండి రాబిసెక్ డిఎస్ఆర్ కామన్గా ఏ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ అయినా కానీ భోజనం తినకముందు మాత్రమే తీసుకోవాలి అంటే బిఫోర్ టు ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది ఈ డోసేజ్ అనేది మీ బాడీ అంటే మీకు ఎంత మోతాదు ఉంది మీ ప్రాబ్లమ్స్ ఎంత మోతాదు వీటన్నిటిని మీ ఏజ్ మీ వెయిట్ ఇవా వీటన్నిటిని బేస్ చేసుకుని మాత్రమే డోసేజ్ ఇవ్వబడుతుంది చెప్పబడుతుంది నేను ఇప్పుడు డోసెస్ చెప్పానంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చినట్టే మీకు అర్థం చాలామంది నా దాన్ని బేసెస్ బేస్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు సైడ్ ఎఫెక్ట్స్ మనం చూసుకుంటే డయేరియా అంటే లూజ్ మోషన్స్ నోరు ఎండిపోవడం తలనొప్పి వీక్గా అయిపోయినట్టు ఉండడం ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఉంటుంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ అంటే ఏంటి అంటే డోసెస్ ఎక్కువైపోవడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డోసెస్ కరెక్ట్గా మనం తీసుకున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు ఇంకా అలా కూడా కంట్రోల్ చేయడానికి కాలేదు అన్న సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ట్యాబ్లెట్స్ వల్ల అంటే ఇమీడియట్గా మీరు ట్యాబ్లెట్ తీసుకోవడం స్టాప్ చేసి మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకైతే మంచిది మంచి జరిగే ప్రయత్నాలు చేస్తారు డాక్టర్స్ అనేవాళ్ళు ఏ డాక్టర్స్ అయినా కానీ కాషన్ ఏంటి అంటే అంటే జాగ్రత్తలు ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఇది కామన్ గానే దీంట్లో ఉన్న డోంపెరిజోన్ డోంపెరిడోన్ ఇంకా రాబిప్రోజాలు ఏం చేస్తుంది అంటే కొంచెం నిద్ర వచ్చేలాగా డిజి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కామన్గానే లీవో ప్రజలు లీవో సిట్రిజన్ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు నిద్ర వచ్చేలాగా ఉంటుంది కదా అలా ఇది ఇది తీసుకున్నప్పుడు కూడా సేమ్ అలా ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ ఏదైనా మెషినరీ యూస్ చేయడం పనులు చేస్తూ ఉంటారు కదా అలాంటివన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది ఇంకోటి ఏంటి అంటే ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడంతో పాటు కొన్ని ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లమ్స్ అనేది ఇంకా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అది ఏంటి అంటే కోల్డ్ కాఫీ తాకుండా ఉండడం ఇంకా హాట్ హాట్గా ఉండే టీ తీ తీసుకోకుండా ఉండడం స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు ఉంటారు చాలామంది మెయిన్ గ్యాస్ట్రిక్ వచ్చే రీజన్స్ అదే వాటిని ఇంకా చాక్లెట్స్ స్వీట్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మెడిసిన్స్తో పాటు మనం తీసుకున్న ఫుడ్ వల్ల కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది మన బాడీకి వస్తుంది ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఏదైనా కానీ మన మనకి ఆల్రెడీ మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఈ హార్ట్ బర్న్ ఇవంతా ఉంటాయి కదా దీన్ని ట్రిగ్గర్ అంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి మసాలా ఐటమ్స్ నాన్ వెజ్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటిని తగ్గించడం ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కొంచెం చేంజ్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ బాగానే ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీ డాక్టర్ని ఫస్ట్ మీరు కన్సల్ట్ అయినప్పుడు మీరు ఏదైనా స్పెసిఫిక్గా మీకు ప్రాబ్లం ఉందా మీ బాడీలో ఏదైనా పేషెంట్సా కిడ్నీ లివర్ పేషెంట్సా లేకపోతే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీసా లేకపోతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉన్నారా పాలిచ్చే తల్లుల ఇలాంటివన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది కదా ఈ ఇలాంటి ఏదైనా స్పెసిఫికేషన్స్ ఉంటే డాక్టర్స్కి చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది ఏదైనా మనం చెప్తే కానీ డాక్టర్స్కి అర్థం కాదు కదా సో అలా ఇంతే అండి నా వీడియో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నా టోటల్ ఉద్దేశం ఏంటి అంటే మెడిసిన్ గురించి ఫుల్గా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలని మాత్రమే సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ